సిద్ధిపేట ఈ పేర్లనే ఏదో బలం ఉన్నది. ఇది మామూలు పేట కాదు. ఎందుకంటే ఇది సిద్ధి పొందినటువంటి పేట అని ప్రసిద్ధి. తెలంగాణను సిద్ధింపజేసిన గడ్డ. సిద్ధిపేట లేకపోతే కేసీఆర్ లేడు, కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు. నాకు బాగా గుర్తున్నది, మీకు కూడా చాలా మంది గుర్తుంటది, అవసరం రీత్యా నేను కరీంనగర్ ఎంపీకి పోటీ చేసి సిద్ధిపేట ఎమ్మెల్యేకి పోటీ చేస్తే రెండు దగ్గర గెలిచినాం. ఢిల్లీకి పోవాల్సిన అక్కడ తెలంగాణ కోసం నేను రాజీనామా చేసిపోతున్నానని చెప్తే ఒక గంట సేపు మనందరం వేడిచినాం అక్కడ హాల్లో చాలా దుఃఖంతో. అయినా తెలంగాణ కోసం నడుం కట్టినాం కాబట్టి మిమ్మల్ని అందరిని వదిలి నేను అక్కడికి పోయినా. పోయిన దానికి మీ అందరి పేరు నిలబెట్టి మీరు పంపిన దానికి తెలంగాణ తెచ్చి ప్రజల చేతిలో పెట్టాం. సో తెలంగాణనే కాదు మన సిద్ధిపేటకు నా అంత పనిచేసే మనిషి కావాలని, మంచి ఆనిముత్యం లాంటి నాయకుని హరీష్ కూడా నేను మీకు అప్పగించాను. ఇలా పిల్లోడు కూడా నాకు సంతోషంగా ఉంది. నా పేరు కాపాడి అద్భుతమైనటువంటి సిద్ధిపేట తయారు చేసిన నా గుండెల నిండా సంతోషం ఉందని మనం చేస్తాం. కానీ హరీష్ బాగా హుషారున్నాడు. ఏం లేదు, కొన్ని ఉన్నాయి మంచి మంచి పనులు మీరు ఇచ్చిన శాంక్షన్ చేసి అవి రిబ్బన్లు కత్తిచ్చిపోతే చాలు, ఏం అడగానే హైదరాబాద్ చెప్పింది. మీకు వచ్చినాక మీ ముద్ద నిలబెట్టి ఏం చేస్తే దొడ్ల కట్టిన గోధ పెండబెట్టదా? ఇప్పుడు ఇవన్నీ ఇస్తావా తప్ప, ఎందుకంటే నాకు బాగా బలహీనత ఉండే ప్లేస్ కదా సిద్ధిపేట అంటే, నా ప్రాణం కదా. ఇక్కడ నేను నిలబడ్డ జాగా నుంచి మొదలు పెడితే ఇవాళ నేను పోయే అన్నం తిన్న రంగనాయక సాగర్ ప్రాజెక్టు మధ్య గుట్ట మా రాధాకృష్ణ శర్మ గారు, ఇప్పుడు ఎమ్మెల్యే అయింది కానీ మా రసమై బాలకృష్ణ, ఎన్ని నడకలు నడిచినామో మున్సిపల్ చైర్మన్ రాజేందర్స్, ఆ గుట్ట మీద నీళ్ళ ట్యాంక్ కట్టడానికి కాలింత నడుచుకుంటా మోటార్ సైకిల్ మీద పోకుంటా ఇంత తిరిగినాము. సిద్ధిపేట రింగ్ రోడ్ మీద వస్తుంటే కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు చెప్తుంది, ఇక్కడ మీరు బాగా ఈ చెట్లలో ఆడ ఇక్కడ కూర్చుంటాడు కదా సార్, కూర్చున్నామా ఏం చేస్తాం, ఎడబడతానే ఒడిపోడ కూర్చుంటున్నాను. అప్పుడు నేను మంత్రి ఉంటే రవాణా శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్ వస్తే ఏడగలుగుతారు ఆయన మంత్రి అంటే అలా కలిసిపోవాడు అంటే ఆడికే వచ్చేది పాపం వాళ్ళు కూడా. ఆ ఎంఆర్ఓ తిరుగుతారు నువ్వు కృషి చేద్దావా మంత్రి, నాకేం అవసరం లేదు నువ్వు కూడా కూర్చోవా. అట్లా ఒక అడుగడుగు తిరుక్కుంటూ ఆ రింగ్ రోడ్ నిర్మాణం చేసింది. తృప్తిగా ఉంది దాన్ని హరీష్ ఇలా డబుల్ రోడ్ చేసిండు, చాలా సంతోషంగా ఉంది, బాగా ఉపయోగపడుతుంది. అప్పుడు అర్థం కాని వాళ్ళు ఎందుక ఈ రోడ్డు ఉన్నారు కొత్త తెలియక, కానీ ఇప్పుడు కనపడుతుంది దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఎంత బాగా ఉపయోగపడుతుంది, చాలా చాలా బాగా ఉపయోగపడతా ఉంది.